పిసిసి పీఠంపై ఇంకా నాంచుడేనా? 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నడిపించే వ్యక్తి కోసం ప్రయాస ఇది. అవును, రాష్ట్ర విభజన తర్వాత కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ తిరిగి పుంజుకునే ఆలోచన చేస్తోంది. ఇన్నాళ్ళు ఆ భారాన్ని మోసిన రఘువీరారెడ్డి తన పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్తగా ఆ అధ్యక్ష పదవి ఎవరు తీసుకుంటారన్నది తేలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రఘువీర రాజీనామాను ఆమోదించకుండా నాంచుడి ధోరణితో వెళుతోంది హైకమాండ్. మరి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేది ఎవరనే ఉత్కంఠను పెంచుతోంది. వరుసగా పార్టీ సీనియర్ నేతలు పార్టీని వీడడంతో ఇంకా ఆ పార్టీ అక్కడక్కడా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే ఎక్కడైనా డిపాజిట్లు వచ్చాయా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. కేవలం ఏపీలోనే కాదు, అటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏపీలో రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత పనుల మీద అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పటి వరకు రఘువీర రాజీనామా ఆమోదించలేదు. కొత్త వారిని ఎన్నుకునే దిశగా అడుగులు సాగలేదు. ఎప్పటిలాగానే కాంగ్రెస్ అధిష్టానం నాంచుడి ధోరణి అవలంబిస్తోంది. ఇప్పటికిప్పుడు అధ్యక్ష బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది వారిని ఆలోచింపజేస్తోంది. వీటిలో కనుమూరి బాపిరాజు, తులసిరెడ్డి, చింతమోహన్, శైలజానాథ్ పేర్లు బయటకొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వీరు తప్ప చెప్పుకోదగ్గ నేతలెవ్వరూ ఏమీ మిగలలేదు. వీరిలో బాపిరాజు, తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి భక్తులుగా ఉన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ గీచినా లైన్ దాటలేదు, వెళ్లలేదు బయటికి. పిసిసి బాధ్యతలు స్వీకరించేందుకు ఉత్సాహంగా ఉన్నారా లేదా అనే ప్రశ్న వస్తోంది. ఒకవేళ దానికి సిద్ధంగా ఉంటే రఘువీర రాజీనామా ఆమోదించేవారట. వీరిలో ఒక్క తులసిరెడ్డి మాత్రం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తరచూ స్పందిస్తూ జనానికి కనిపిస్తున్నారు. మిగతా వారు పార్టీ మారదామన్నా సరైన ఛాన్స్ లేకుండా ఉందట. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తోంది చూడాలి.